జైశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాల్పూర్లో పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కలగానే మిగులుతోంది. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చింది. ప్రభుత్వ స్థలం లేదంటే పేదలే అప్పు చేసి సొంత డబ్బులు వేసి ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఐదేండ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టిన ప్రభుత్వం పిల్లర్లు స్లాబ్ వేసి వదిలేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సొంతింటి కళ కలగానే మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం రెండు పడకల ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పినటువంటి హామీ నెరవేరకపోగా ఆ పేదలను ఆ సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపూర్లో ఉన్నాం. ఇక్కడ 2018 సంవత్సరంలో అప్పటి సభాపతి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి 40 ఇండ్ల వద్ద మనం ఇక్కడున్నాం. 40 ఇండ్లు ప్రారంభించి ఇప్పటికీ 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆ పనులు ఏవి కూడా పూర్తి కాలేదు. స్లాబ్ వేసి విడిచిపెట్టినటువంటి పరిస్థితి, కొన్ని ఆ పిల్లర్ లెవెల్లోనే విడిచిపెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం మళ్ళీ సొంత డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన సంబంధించి నిధులు విడుదల చేయకపోవడం, ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో పేదలు తమ సొంత ఇళ్లను వాళ్ళే కొంతమంది కట్టుకున్నారు. ఆ కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నిరుపయోగంగా వదిలేసినటువంటి పరిస్థితి. మనతో పాటుగా పేదలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు ఇల్లు ఇల్లు మంజూరైందా? ఇందులో అయింది కానీ ఇల్లు కట్టుకున్నాం, మాకు బిల్లు అత్తలేదు. అత్తలేదు సార్. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయింది, మీరే కట్టుకున్నారు? మేమే కట్టుకుంటున్నాం. రైట్ అమ్మ చెప్పండి, మీకు మీకు ఇల్లు మంజూరు వచ్చిందా? అయింది అయింది కానీ మేము ఇక కిరాయిలకే ఉంటున్నాం. ఇంకా ఎందుకు మరి అది కాక ఎవరు అత్తలేరు, ఇక ఓట్లేసే టైంలో అత్తారు, కాళ్ళు పట్టుకుంటారు, మా కడుపులో తలలు పెడతారు, మాకు దండం పెడతారు, మా గదువ పట్టుకుంటారు, అన్నీ చేస్తారు, మా రాజుగా ఇక పోతారు. పోయినాక అయ్యో వచ్చిండు వచ్చిండు అని ఓట్లేసిన అలా గెలుతాడు, వాడు అవతల పడతాడు, మేము ఇవతలు ఉంటున్నాం, మన ఇళ్ళల్లోనే బతుకుతాను ఇప్పటికైతే. అమ్మ చెప్పండి, మీకు ఇల్లు మంజూరు అయిందా? ఎట్లా పరిస్థితి ఏంది? అయింది. మాకు ఇంట్లో నీళ్లు రావడం వల్ల తొందరగా కట్టుకున్నాం మేమే డబ్బులు పెట్టి. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా? అందలేదు, కట్టుకున్నాం. ఈ పరిస్థితి అంటే ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ కూడా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో వాళ్ళే నిర్మించుకున్నటువంటి పరిస్థితి అయింది. అమ్మ చెప్పండి, మీకు ఇల్లు మంజూరు వచ్చిందా? వచ్చింది సార్. ఎట్లున్నది మీ ఇల్లు పరిస్థితి ఏంది? మాది తగాల ఇల్లు, మేము అక్కడ గుడిసేసుకొని గుడిసెలు ఉంటాను. వర్షకాలం అంతా నీళ్ళు వస్తానే, ఎవరు అత్తలేరు, కడతలేరు, చేతలేరు, బిల్లు పెడతలేడు. ఏమంటున్నారు మరి అధికారులు ఇట్లా వస్తున్నారు రైడ్కి? ఏమంటారు అత్తయ్య అంటారు, 5 సంవత్సరాల సంది అత్తలేదు, అదే గుడిసెలు ఉంటాను నీళ్ళల్లో, వర్షకాలం అంతే అన్ని నీళ్ళే అత్తానే. చెప్పండి పెద్ద అయినా ఏంది మీకు మీ పరిస్థితి ఏంది? ఇల్లు నిర్మాణం అయిందా మీది? అయింది కాదే, మాది ఇల్లు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది, టాపు పడి ఆగింది. ఆడి వరకు ఏమంటాను అట్టి అత్తయ్య, బిల్లు పడలేదు, బిల్లు పడ్డాక పనులు చేస్తామని మేస్త్రికుంటలా ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఎన్ని మంజూరు అయినాయి, ఎన్ని నిర్మాణం అయినాయి, అసలు ఏంటి పరిస్థితి ఏంది ఇక్కడ? గతం లోపల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు 2018 సంవత్సరం లోపల సిరికొండ మధుసూరించారి గారు ఒక 40 ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా నిరుపేదలైనటువంటి ఈ గోపాలపురం సంబంధించినటువంటి వారందరూ కూడా తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఎంతో ఆశతోని ఇండ్లు మంజూరయ్యాయి. ఈ తెలంగాణ ప్రభుత్వం లోపల తెలంగాణ వచ్చిన తర్వాత మాకు కొంత సహకారం అందిందని ఆశపడ్డారు, కానీ వాళ్ళ ఆశలన్నీ ఆశలుగానే మిగిలిపోయాయి. చాలామంది ఒక డేరాలు వేసుకొని అదేవిధంగా చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను తొందరగా పూర్తి చేస్తే కానీ ఈ ప్రజలకు మేలు జరగదు. ఎందుకంటే రానున్నది వర్షాకాలం కాబట్టి ఈ ప్రజలందరికీ ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి గండ్ర వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి ఏంటి మీ ఇల్లు మంజూరు అయిందా? ఏంటి మీ అదే మన స్లాబ్ లెవెల్ కూడా కాలం, స్లాబ్ బల్ల మీద పిల్లర్లా పిల్లర్ సార్. ఏమంటున్నారు మరి అధికారులు? అధికారులు ఎవరు వస్తారు సార్? ఇక్కడికి ఎవరు వస్తలేదు. ఎక్కడంటాను మరి నువ్వు ఉండు ఎక్కడ? నేను వేరే కిరాయి తీసుకుంటున్నాను. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు మనతో పాటుగా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా బిల్లులు వచ్చినాయి అనేటువంటి విషయం కనుక్కుందాం. చెప్పండి, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయింది కదా మీకు? మరి మాకు మంజూరు అయింది, మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాము, గవర్నమెంట్ ఇల్లు వచ్చిందని వాళ్ళు కంప్లీట్ చేస్తారని 4 ఇయర్స్గా చూస్తున్నాము. 4 ఏళ్ళలోపు చూసి చూసి మాకే యాస్టకు వచ్చింది, కిరాయిలు కట్టలేక మేము అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము. ఇది పరిస్థితి. అమ్మ చెప్పండి, ఎట్లుంది మీ సొంతింటి కళ నెరవేరినట్టేనా? లేదు, మేము మా సొంతంగా కట్టుకున్నాం కదా, బయట నుండి డబుల్ బెడ్రూమ్ వచ్చిందన్న పేరే కానీ రూపాయి కూడా రాలేదు మాకు. మేము మొత్తం అప్పు తీసుకొచ్చుకునే పెట్టుకున్నాం, మాకు ఎవరు ఏమి ఇవ్వలేదు. ఎన్ని ఏళ్ళు అయితే మీ ఇల్లు మొదలై?
5 సంవత్సరాలు అవుతుంది. ఇది పరిస్థితి. 5 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఇండ్ల కోసం అప్పు చేసి భూమిని కొనుగోలు చేశారు. భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి పాలకులు ఇండ్ల నిర్మాణాన్ని మర్చిపోవడంతో ఆ విధి లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది అద్దె ఇండ్లు దొరకక అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. మరికొంతమంది పేదలైతే అద్దె నివాసాల లోపల అదేవిధంగా గుడిసెలు వేసుకొని దీనమైనటువంటి స్థితిలో జీవనం గడుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటుగా కట్టుకున్నటువంటి వాళ్ళకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్, రాజ్ న్యూస్, జయశంకర్, భూపాలపల్లి.